ఇవాళ రామ్దేవ్ బాబా గారి ఆశీస్సులతో చాహత్ ప్రొడక్షన్స్ అనే పేరుతో సిల్క్ శారీ అనే సినిమాని వాళ్ళు టీజర్ ఓపెన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి టీజర్స్లో ఎవరైనా సరే ముందుగా హీరో గురించో డైరెక్టర్ గురించో హీరోయిన్ గురించో మాట్లాడతారు, కానీ ఇవాళ ఈ ప్రొడ్యూసర్స్ని ప్రత్యేకంగా అందరూ కూడా ఇంత ఇదిగా కొనియాడుతున్నారంటే ఎంత మంచి ప్రొడ్యూసర్లు మనకు అర్థమవుతుంది. ట్రేడ్లో చాలా పెద్ద బిజినెస్ వాళ్ళది. ఆల్ ఇండియా లెవెల్లో కూడా డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నింటిలో కూడా వాళ్ళు అద్భుతమైన బిజినెస్ చేస్తూ సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఈరోజు రావటం జరిగింది. ముఖ్యంగా కమలేష్ కుమార్ గారు, రాహుల్ అగర్వాల్ గారు, హరీష్ చాండక్ గారు ముగ్గురు కూడా సినిమా మీద ఉన్న ప్రేమతో, అది కూడా ఇందాక శ్రీకాంత్ చెప్పినట్టుగా తెలుగు సినిమా కన్నడకలైనా కూడా తెలుగు సినిమా చేయాలి అని మీరు అనుకోవటం రావటం ఇవాళ ఇదివరకుట్లాగా లేదు సార్. తెలుగు సినిమా ఒకప్పుడు రీజనల్ లాంగ్వేజ్, తెలుగు సినిమా అంటే ఇవాళ రోజున ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిపోయింది తెలుగు. ఇవాళ తెలుగు సినిమా ఇవాళ వరల్డ్ వైడ్గా ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ హిందీ రంగంలో ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ తెలుగు సినిమా నుంచి ఆఫర్ వచ్చిందంటే ఏమి రెండో మాట మాట్లాడకుండా వచ్చి యాక్ట్ చేసేస్తున్నారు. ఇవాళ తెలుగు సినిమా స్టేటస్ అది. ఇలాంటి స్టేటస్ ఉన్న ఈ అద్భుతంగా తీస్తున్న సినిమాల్లో ఇవాళ ఈ గొప్పగా తీయటానికి కారణం అంటే ముందుగా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ని ప్రత్యేకంగా వాళ్ళని వారి గురించి చెప్పుకోవాలి. చాలా ఇవాళ పెద్ద పెద్ద బడ్జెట్లో అద్భుతమైన సినిమాలు తీస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఒక మంచి ప్రొడ్యూసర్ వస్తే ఆ ప్రొడ్యూసర్కి సరిగ్గా గైడెన్స్ ఇచ్చి ఒక మంచి సినిమా తీసామని తృప్తి కలిగేటట్టుగా చేసి ఇంకా ఇంకా సినిమాలు తీయాలనే ఉత్సాహం రావాలంటే మన ప్రభువులంటే వాళ్ళు కావాలి, చాలా అవసరం. ఎందుకంటే ఇలా వచ్చిన ఒక మంచి ఇంట్రెస్ట్ తోటి ఒక మంచి కెపాసిటీ ఉండి ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండి ఏటి ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గర వడ్డీలు కట్టక్కర్లేదు, మా సొంత డబ్బులతోనే మేము తీస్తామనేటువంటి స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ చూసినప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అందుకనే ప్రభు బాధ్యత తీసుకొని వాళ్ళని చక్కగా నడిపిస్తూ ఎక్కడా కూడా ఎవరు మోసం చేయడానికి వీలు లేకుండా ఇలాంటి ప్రొడ్యూసర్స్ రావాలి, ఇలాంటి వాళ్ళని ముందు ముందు ఇంకా మనం బాగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ ద్వారా మంచి సినిమాలు రావాలి అనేటువంటి మంచి ఆలోచనతో వచ్చి రావడం జరిగింది. చిత్రానికి నాగేంద్ర డైరెక్టరు, అలాగే మరి యాదగిరి గారు, వరికుప్పల యాదగిరి గారు, యాదగిరి గారు మ్యూజిక్ అది ఇచ్చారు, చాలా సంతోషం. అలాగే హీరో వాసుదేవ్, కొన్ని సినిమాలు చూశాను ఇంతకుముందు, కానీ ఆయనకున్న పర్సనాలిటీకి ఆయనకున్న ఫేస్ దీనికి ఆయన చేయగలిగింది సైలెంట్ బ్రేక్ రాలేదేమో అని నేను అనిపిస్తున్నాను. డెఫినెట్గా రాబోయే రోజులు వస్తుంది వాళ్ళ, ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్లో కూడా తెలుగు సినిమా తీస్తున్నాం కాబట్టి డెఫినెట్గా రావాలని ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్, సినిమాకి ఎప్పుడైనా సరే హీరో హీరోయిన్లే ముఖ్యం. వాళ్ళిద్దరు కూడా మంచి చక్కటి పర్సనాలిటీస్తో బాగున్నారు. ఇక మా కోటేశ్వరరావు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. నేను ఎలా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నానో ఆయనకి నాకు బిజినెస్ డీలింగే ఎక్కువ ఉంది వారితో. ఆయన కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన. అయితే ఆయనకున్న పర్సనాలిటీ మూలంగా కానీ ఆయన సినిమా మీద ఉన్న ప్యాషన్ మీద కానీ ఈ సినిమా ఏ క్యారెక్టర్ ఏమిటి అని కూడా అడగకుండా అనేక సినిమాలు ఎన్ని 800 సినిమాలు చేస్తుంటారండి ఇప్పటికీ, 150 ఫిల్మ్స్ చేశారు ఆయన. ఆయనకున్న పర్సనాలిటీ, ఒక ఎస్వి రంగారావు గారికి ఎలా పర్సనాలిటీ ఉంటుందో ఆయనకి అంత మంచి పర్సనాలిటీ ఉంది, అంత మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఎప్పుడు నవ్వుతూ ఉండే ముఖం అది. సరి అయిన క్యారెక్టర్స్ వచ్చి సరి అయిన ఇది వస్తే ఇవాళ ఆల్ లాంగ్వేజెస్లో ఆయన ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సినిమాలో మీరు ఆయనకి ఇద్దరికి మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆయన తీసుకొస్తున్నందుకు ఆయన తరఫున కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మాష మషాల సినిమాకి కావాలి ఆవిడ కూడా అలాంటి ఆ పాటకు కూడా అద్భుతంగా చేసి ఆవిడ చేసింది. ప్రభుని మాత్రం ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నాను నేను. ఇలాంటి ప్రొడ్యూసర్లోనే నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి గైడ్ లేకపోతే చీట్ చేసి పంపించేశారనుకోండి అలాంటి ప్రొడ్యూసర్లని. ఎందుకు వచ్చింది మనం బిజినెస్ మనం చేసుకోక ఇవన్నీ ఈ సినిమా ఏంటి అని ఒక సినిమాతో వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదు.
పెద్ద సినిమాలు తీయించాలి వాళ్ళతో, పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, చిన్న సినిమా చేయాలి, అలాగే పెద్ద సినిమా కూడా చేయాలి. సమ్మెంటస్గా ఎవ్రీ ఇయర్ 2 సినిమాలు తీయాలని చెప్పి మీరు వచ్చినందుకు తెలుగు సినిమా రంగం నుంచి అందరం కూడా మీకు వెల్కమ్ చెప్తున్నాం. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ.